నమస్తే, ఇది కొత్త తెలంగాణ చరిత్ర యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ స్వాగతం. వరంగల్ కోటలో ఎన్నో మెట్ల బావులు ఉన్నాయి. ప్రతి మెట్ల బావికి ఏ చరిత్ర ఉందో తెలియదు, కానీ అవి చరిత్ర వెంట నిర్మాణమైనటువంటివే. ఈ వరంగల్ కోటలో కనబడే పాడుబడినటువంటి ఈ మెట్ల బావుల్లో కొన్ని ఈ మధ్యన మా అరవిందార్య చొరవతో బాగు చేయబడ్డాయి. ఇంకొంతమంది వాటి మీద ఆసక్తిని చూపించి పాలకులు, అడ్మినిస్ట్రేటర్స్ కూడా వాటిని బాగు చేయించే ప్రయత్నం చేశారు. చాలా వరకు కొన్ని తీర్చిదిద్దబడ్డాయి. ఈ చారిత్రక ఆనవాళ్ళైనటువంటి ఈ బావులను కాపాడితే ప్రయోజనం ఏమిటి? ఇవి కూడా చారిత్రక స్థలాలే. అంతేకాకుండా జలాశయాలను పునరుద్ధరించితే అవి మనకు నీరునిచ్చేటువంటి ఆదరువులు అవుతాయి. ఇట్లాంటి బావులను చూసినప్పుడు చాలామంది మిత్రులు తమ దగ్గర తమ తమ ప్రాంతాల్లో ఉన్నటువంటి మెట్ల బావుల యొక్క ఫోటోలు, వాటి వివరాలు పంపిస్తూ ఉంటారు. వాటి గురించి కూడా విశ్లేషణ చేయాల్సి ఉంది. చారిత్రక కథనాలు ఉన్నాయి వాటి వెనకాల, వాటి నిర్మాణం చేయడానికి ఉన్నది. మనం జునాగఢ్ వైపు వెళ్ళినప్పుడు జునాగఢ్ కోటలో ఎంతో లోతైనటువంటి మెట్ల బావులు ఉంటాయి. అసలు అంత లోతైన పాతాళంలో కనిపించేటువంటి బావులను వాళ్ళు నీళ్ళ కోసం ఎంత శ్రమించి ఆ కొండల మీద చెక్కించుంటారు. వాటిలో వాళ్ళు చేసినటువంటి ఆ నిర్మాణంలో పడినటువంటి శ్రమ, దాన్ని పోషించిన విధానం, రాజులు వాటికి ఇచ్చినటువంటి గౌరవం, ఆదరణ, ఇవంతా కూడా చేతులు నిలిచిపోయేటువంటి ప్రతి చోట కూడా మనకు కూడా ప్రతి దేవాలయానికి ఒక కోనేటువంటిది, ప్రతి గ్రామంలో కూడా ఇట్లాంటివి మోటబావులు అటువంటి కనపడతాయి. అయితే ప్రత్యేక నిర్మాణం ఉన్నటువంటి కొన్ని బావులను మనం పరిశీలించినప్పుడు ఈ చరిత్ర అంతా ఈ బావితో పాటు పాడుబడిపోయింది, శిథిలమైంది అనిపిస్తుంది. మా చరిత్ర బృందం సహచరులు కట్టా శ్రీనివాస్, అరవింద్ ఆర్య వరంగల్ మెట్ల బావిని ఒకదాన్ని చూసినప్పుడు దాని నిర్మాణానికి ఆశ్చర్యపడి, ఇది వరంగల్ పరిపాలించినటువంటి కాకతీయుల యొక్క అంతఃపుర స్త్రీలు, బహుశా రుద్రమాదేవి కూడా స్నానమాడిన బావి అయి ఉండవచ్చు అంటే, వెంటనే కొంతమంది మిత్రులు ఠాట్ అట్లా అనడానికి వీల్లేదు, అసలు మీకు చరిత్ర ఏమైనా తెలుసా, ఏ బావిని పట్టుకొని ఏమంటున్నారు, కాకతీయ రుద్రమాదేవి వచ్చి ఈ బావిలో స్నానం చేయటం ఏమిటి, వీళ్ళకి చరిత్ర తెలుస్తుందా అన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక గొప్ప సాహిత్యకారుడు వరంగల్లోని ఒక మెట్ల బావి మీద జంట కవులు, వాళ్ళు శేషాద్రి రమణ కవులు రాసినటువంటి పద్యాలను చదివితే మనకు ఆ బావిని మనం ఎట్లా గొప్పదని చెప్పడానికి వీలవుతుందో, అసలు వారి కవులు ఊహించడం అనేదే కాకుండా దానికి చారిత్ర ప్రాతిపద కలిగి వారు చెప్పడం అనేటువంటి ఒకసారి విందాం వారు ఏమి రాసినారు అనేది. ఈ భూమి మీద తేలినటువంటి ఆంధ్రుల రక్తపు సారమే జలధారగా, కాకతీయుల జాన జలాలతో నిండి పొంగిన ఊటగా, కాకతి దేవత దయామయ వీక్షణాలే తరంగాలుగా, రాజమందిర మణిగణాల ఛాయలే సంధ్యాకాంతులు కాగా, ఆంధ్ర సామ్రాజ్య కళ్యాణ వేదిక మీద కురిసిన అమృతవర్షం ప్రతాపరుద్ధ పట్టాభిషేకానికి కాంతినిచ్చినటువంటి శోభనాల బావి అని మేము పొగడతామన్నారు శేషాద్రి రమణ కవులు. వాళ్ళు పొగిడిన బావి పేరు శోభనాల బావి. గణపతి దేవుడు ఏ నీళ్లతో తిక్కన కవి కాలు గడిగినాడో, దేనిలో సరస్వతి నౌకపై ప్రణయ విహారాలు చేసిందో, ఆ బావి కాంతుల రూపం మాసిపోతున్నదా, ప్రతిదినం ప్రొద్దున బ్రాహ్మణులు ఎక్కడ సాహిత్య గోష్ఠులు జరిపారో, స్వయంభూదేవుని శిరస్సు మీద అమృతధారలై కురిసిందో, యాదవులను గెలిచిన తన రక్త ఖడ్గాన్ని ఎక్కడ కడుగుకున్నదో రుద్రమదేవి, ఆ మహాకూపరాజం ఆంధ్రరాజ మకుట మణిగణ శోభ సమాన చంద్రక్రాంత పాషాణ సోపాన కలితమైన శోభనాల బావిని చూసి మేము దాని దుస్థితికి దుఃఖిస్తున్నాము. రానివాసపు స్త్రీలు ఎల్లప్పుడూ ఎక్కడ జలకాలాడినారో, రుద్రమ దంపతులు ప్రతాపరుద్రుడు ఏ జలాలపై విహారాలు చేసినారో,
ఆ బావి గొప్పతనం ఇట్లా ప్రకృతి కారణంగా సొంపు కోల్పోయిందా? కుశలురైన శిల్పులు 30 ఏళ్ళు చేసిన కృషి కాకతీయ రాజలక్ష్మికి ఆటపట్టు. తెలుగువారి గొప్పతనాన్ని చాటే చిహ్నం శోభనాల బావి. అనగారిపోవడం చింత పుట్టిస్తుంది కదా. శిథిలాలను చూసి ఆ శిల్ప సౌందర్యం చూడాలన్న కోరిక నశించిపోయింది. ఆంధ్ర శిల్పం ఇట్లా అంతరించిపోతున్నందుకు ఎంతో బాధ కలుగుతున్నది. అప్పటి కీర్త్యంకాలను చూసి కన్నీరు పొంగుతున్నది. కాకతీయుల చరిత్రను తలపూసి కొన్ని కన్నీళ్లు కార్చిపోదువు గాని రా ఓ ఆంధ్రపుత్రుడా అని ఆ శిథిలమైన శోభనాల బావిని చూసి బాధపడినటువంటి శేషాద్రి రమణకములు వారు ఆంధ్రపత్రిక 1934 సెప్టెంబర్ భావన సంవత్సరం ప్రత్యేక సంచికలో రాసినటువంటి పద్యాలకు ఇవి సంక్షిప్త భావ సారాంశం. ఇది మేము కూడా ఈ మెట్ల బావిని చూసినప్పుడు అయ్యో ఈ బావి ఇట్లా శిథిలమైందనే కదా బాధపడ్డాం, ఈ బావిని బాగుపరిస్తే బాగుండేది కదా అనే దాని గురించి పత్రికలో మేము రాసింది, రాయించింది, పరిశోధించింది. సాయం అర్థించినందుకు ఇప్పుడు ఆ బావి తీర్చిదిద్దబడ్డది కదా. ఆ వరంగల్ మెట్ల బావి, ఈ వరంగల్ మెట్ల బావిని మేము 2017 సెప్టెంబర్ 27వ తేదీనాడు ప్రపంచ పర్యాటక దినోత్సవం నాడు మా చరిత్ర బృందం సహచరులందరూ, వేమంటి మురళీకృష్ణ, కట్టా శ్రీనివాస, అరవింద్ ఆర్య, మా చంటి అందరం కలిసి ఇప్పుడు ఇది అండర్ బ్రిడ్జ్ శివనగర్లో ఉన్నటువంటి మెట్ల బావిని చూడడానికి వెళ్ళినాం. ఆ బావి చాలా ఎన్నో మార్పులు చేర్పులైన సరి పునరుద్ధరణలు జరిగినటువంటి బావిగా అనిపించింది. మొదటి అంతస్తుల్లో పడమటి వైపు మంటపం ఉన్న స్తంభాలలో మంటప స్తంభాల్లో ఒకదాని మీద తెలుగులో ఒక చిన్న శాసనం ఉంది. దానికి దక్షిణం వైపున మరొక స్తంభం మీద ఒక చిన్న హిందీ శాసనం ఉంది. లఘు శాసనంలో మీరాసి నీరు పొలం అని రాసి ఉంది. కాకతీయుల కాలంలో నాయంకర వ్యవస్థ ఉంది, పరిపాలన విభాగాలు చేసినటువంటి పద్ధతి వాళ్ళది వేరు. తర్వాత కాలంలో వచ్చినటువంటి రాజుల పాలన, కుతుబ్షాయిల పాలనలో మిరాసీదారుల వ్యవస్థ ఏర్పడ్డది. బహుశా అట్లాంటి ఒకనొక మిరాసీదారుడు నీరు పొలం అంటే తరి పొలం, నీరు తడిపి దున్నేటువంటి పొలం, తడిపి దున్నేటువంటి పొలాన్ని మనం నీరు నేల అంటాం, నీరు పొలం అంటాం, తరి పొలం అంటాం, తరి భూమి అంటాం. ఆ భూమి దాన్ని నీరు అందించేటువంటి బాయి అని ఆ శాసన సారాంశం. అట్లాగే ఇప్పటికి కూడా మనకు అక్కడ మెట్ల బావి పైన నీళ్లు తోడడానికి మోటలు కొట్టేవాళ్ళు అనేటువంటి ఆ మోట రహదారులు, మోట దారులు, మోట స్తంభాలు, వాటికి ఉన్న తోలులు ఇవన్నీ కనపడుతుంటాయి. బహుశా ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యవసాయ భూమిగా ఉన్నటువంటి దీని కింది పొలాలు మా చేతులు మారి ఉండవచ్చు, కానీ ఆ శాసనం అట్లా అక్కడ మిగిలిపోయింది. అట్లానే రెండవ చిన్న లేబుల్ శాసనంలో మూలదాసుజీ అని ఉంది. మూలదాసుజీ అనే పేరు చరిత్రలో ఎక్కడ ఉన్నారో తెలియదు, కానీ ఆ పేరు మనకు ఎవరిదో జైనుల పేరు అనే విధంగా ధ్వనిస్తుంది. బహుశా మరి ఎవరైనా ఈ పొలాన్ని కొన్నవారు, దాన్ని చూసిన వారై ఉండొచ్చునేమో. ఇంకా ఆ మెట్లు దిగి లోపలికి వెళ్తున్న కొద్దీ ఆ మెట్ల వెంట ఉన్నటువంటి శిల్పాలు కళ్యాణ చక్రుల కాలం నుండి కాకతీయుల దాకా ఉన్నటువంటి ఆ దేవాలయం పైకప్పులో ఉండేటువంటి బొమ్మలు, మకర తోరణాల్లో శివుడు, అతని అనుచరగణాలు, నృత్యవాద్యాలతో ఉన్నటువంటి మదనికలు, అష్టకోణ యంత్రాలు, రాతి బిల్లలు కోనేటి కట్టడంలో వాడుకున్నారని తెలుస్తున్నది. ఇవి ఆ మెట్ల బావిని పునరుద్ధరించిన వాళ్ళు అనేక విధాలుగా వాటిని వాడుకున్నారని తెలుస్తుంది. కానీ మౌలికంగా ఆ బావి కాకతీయుల కాలంలో తవ్వించింది అని చెప్పటానికి అవకాశం ఉంది. మనం ఇట్లాంటి బావి కనపడ్డప్పుడు ఆ బావి వెనకాల ఒక చరిత్ర ఉంటుందని, ఆ చరిత్రను మనం గౌరవించాలని, మనం అది చిన్నదైనా పెద్దదైనా మన చరిత్రలో దాన్ని భాగం చేసుకొని కాపాడుకుంటే బాగుంటుందని, ఇట్లాంటి భావులను పునరుద్ధరిస్తే మనకు చరిత్రకే లాభం కాదు, మనకు నీళ్ళు అందించేటువంటి ఒక ఆదరు అవుతుంది. కాబట్టి వాటిని మనం గౌరవించాలని, వాటిని బాగు చేయడానికి సహాయపడాలని కోరుకుంటూ తెలంగాణ చరిత్ర నిర్మించడానికి మీరందరూ సాయం అందించాలని అడుగుతున్నాను. నమస్తే.